Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ 13 నిమిషాల వీడియోలో ఏముంది? రఘురామయ్య ఎపిసోడ్ ఢిల్లీలో హాట్ టాపిక్ ఇదే. ఎంపీ రఘురామ విషయం నిన్న మొన్నటి వరకు ఢిల్లీలోనూ హాట్ టాపిక్ అయింది. ఓ ఎంపీని అలా కొట్టేస్తారా అన్న చర్చ జరిగింది. దీనికి తోడు రఘురామ తన కాళ్ళ దెబ్బల ఫోటోలను ఎంపీలందరికీ పంపారు. అవి చూసి చాలామంది ఇది చాలా దారుణం అంటూ స్పందించారు. నేషనల్ మీడియా కూడా కొన్ని రోజులుగా హడావిడి చేసింది. అయితే జగన్ ఢిల్లీ టూర్ తర్వాత ఆ హడావిడి తగ్గింది. అందుకు జగన్ టీం ఢిల్లీ పెద్దల ముందు ప్రదర్శించిన 13 నిమిషాల వీడియోనే కారణమని చెబుతున్నారు. ఒక 13 నిమిషాల వీడియోను జగన్మోహన్ రెడ్డి ఆయన తరఫున మనుషులు, వివిధ మీడియా సంస్థలకు, అమిత్ షా వంటి పెద్దలకు చేరవేశారట. అందులో రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన చాలా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయట. ఆయన కోర్టుకు వచ్చినప్పుడు మామూలుగా నడుచుకుంటూ రావడం, ఆ తర్వాత హైదరాబాద్ తీసుకెళ్లేటప్పుడు కాళ్ళు చూపెడుతూ ఉండడం అన్నీ ఉన్నాయట. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మామూలుగా నడుచుకుంటూ వెళ్ళడం, స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర మామూలుగా దిగడం, ఆయనకి కొందరు శాలువా కప్పినప్పుడు మామూలుగా నడవడం, ఇలా రఘురామకు సంబంధించిన అనేక వీడియో ఫుటేజ్లు సేకరించి ట్రిమ్ చేసి 13 నిమిషాల వీడియోను రూపొందించారట. ఇది రఘురామ డ్రామా అంటూ చెప్పకనే చెప్పారన్నమాట. అంతేకాదు, రఘురామ ఆ తర్వాత ఢిల్లీ వచ్చి ఎయిమ్స్లో చేరాడు కదా, ఆ ఎయిమ్స్ వైద్యుల రిపోర్ట్లను కూడా తెప్పించుకొని చెక్ చేసుకోండి అంటూ సలహా ఇచ్చారట. ఇప్పుడు ఢిల్లీ సర్కిళ్లలో ఈ 13 నిమిషాల వీడియో మాట బాగా వినబడుతోంది. మరి ఇందులో ఎంతమేర వాస్తవం ఉన్నది తెలియదు, కానీ ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.